ఈవినింగ్ 4:30 అయ్యిందండి టైం. ఇప్పుడు క్లైమేట్ కొంచెం చేంజ్ అవుతుంది. సో ఇక్కడ రెండు కుండీల్లో పెట్టినవి కొత్తవి అన్నమాట విత్తనాలు. సో అందులో వచ్చిన ఫస్ట్ కాయ ఇది. దీన్ని వదిలేసాను, ఆల్రెడీ ఒక కాయ తెంపాను అండ్ ఇంకొక కాయ అక్కడ వస్తుంది చూడండి. ఓకే, ఇది కాకుండా మళ్ళీ ఇటువైపువి పొట్టి బీర, ఇది తెలుసు కదా, ఇది ఒక కాయ ఉంచేసాను నేను విత్తనాలకి. ఇంక ఇది ఆల్మోస్ట్, ఇవి రెండు మూడు కుండీలు ఇవి తీసేస్తానండి, పెద్ద ఉన్నవి ఇదొకటి, ఆ తర్వాత పెద్ద దాంట్లో అది తీసేస్తాను ఇంక నేను. సో తీసేస్తే మనకి మళ్ళీ మీతో పాటు నేను కూడా విత్తనాలు వేయడానికి రెడీగా ఉన్నాను కదా. సో అమావాస్య వెళ్ళిపోతుంది, పాడ్యమి వస్తుంది. సో మనకు కొంచెం క్లైమేట్ కూల్ అయ్యి ఒక రెండు మూడు వర్షాలు పడితే స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు స్టార్ట్ చేద్దామా అని ఉంది నాకు కూడా. లెట్స్ ప్రే టు గాడ్ స్టార్ట్ అవ్వాలని. ఓకే, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. నా పేరు ప్రవీణ్. సో ఇవాళ వీడియోలో మనం లాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి బిగినర్ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరెవరైతే గార్డెనింగ్లో ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేలాగా కుండీలు, విత్తనాలు, కుండీలు ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనద్దు, ఎలాంటి కుండీలు కొనాలి, విత్తనాలు ఎలాంటివి తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఆ వీడియోస్ ఎవరన్నా మిస్ అయితే ఈ వీడియో తలక ఎండ్ కార్డ్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. బిగినర్ సిరీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, క్లిక్ చేస్తే మీకు అన్ని వీడియోస్ వరుసగా వస్తాయి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, సో మీకు హెల్ప్ అవుతాయి. సో ఇవాళ వీడియోలోని ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ అనుకోండి, లేదంటే కామెంట్స్లో వచ్చిన క్వశ్చన్స్కి నేను రిప్లైస్ ఇస్తున్నాను అనుకోండి, బట్ ఇట్ హెల్ప్స్. ఏంటంటే ఎక్కువగా కుండీలు అవి పెట్టడం వల్ల స్లాబ్కి బరువు పెరగడం, లేదంటే మనం రోజు నీళ్లు పోయడం వల్ల ఈ మట్టి కుండీల కింద ఉండే చెమ్మ స్లాబ్ పాడయ్యే అవకాశం ఉంటుంది కదా అని అడిగారు. అదొకటి ఆన్సర్ చేస్తాను. అలాగే నల్లమట్టి, ఎర్రమట్టి గురించి నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తాను. సో చూస్ చేసుకోవచ్చు మీరు. అండ్ అలాగే మడుల్లాగా ఇలా మడులు ఏమైనా కట్టించుకుంటే మంచిదా అండి, లేదంటే కుండీలు పెట్టుకుంటే మంచిదా అని అడిగారు. దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. స్లాబ్ పాడవకుండా ఉండేదానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ కుండీలు పెట్టుకునేటప్పుడు అనేది నేను మాట్లాడతాను. సో వీడియో స్కిప్ చేయొద్దు, కావాలంటే ఫార్వర్డ్, ఐ మీన్ స్పీడ్ ఫార్వర్డ్ చేసుకోండి. అంటే ఇక్కడ మనకి కార్నర్లో మూడు చుక్కలు ఉంటాయి, అక్కడ మీద క్లిక్ చేస్తే స్పీడ్ అని ఉంటుంది. సో మీరు 1x స్పీడ్లో ఉంటుంది ఇప్పుడు ఇది. దీన్ని మళ్ళీ మీరు 1.5 కానీ 1.75 కానీ అలా మార్చుకోవచ్చు అనమాట. నేను స్పీడ్ పెడితే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని కూడా కామెంట్స్లో పెట్టారు, కాబట్టి నేను స్పీడ్ అయితే పెట్టడం లేదండి. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. మనం ఇన్స్టాగ్రామ్ తక్కువ వాడుతున్నాం, మేబీ మన యూజర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు తక్కువ వాడుతున్నారు. కానీ చాలామంది, అంటే అవుట్ ఆఫ్ ఇండియా నుండి వాడేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్, యుఎస్ నుండి, తర్వాత ఆస్ట్రేలియా నుంచి, ఇవాళ మార్నింగ్ శైలజ గారని జర్నీ నుంచి ఇలా మెసేజెస్ చేస్తున్నారండి. చేసి వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి, మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. అక్కడ ఏంటంటేనండి, 4-5 మంత్స్ మాత్రమే ఎండ వస్తుందండి, మిగతా ఇయర్ అంతా కూడా వాళ్ళకి చలి, వర్షం, మంచు ఇలా ఉంటూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఈ టిప్స్ బాగా హెల్ప్ అవుతున్నాయని, అండ్ వాళ్ళు హార్వెస్ట్ చేసినవి, వాళ్ళు పెంచుకుంటున్న మొక్కలు ఫొటోస్ అవి పెట్టడం, వాయిస్ మెసేజెస్ పెట్టడం చేస్తున్నారు. అండ్ నిన్న మొన్న కూడా కొంతమంది మెసేజెస్ పెట్టారండి, చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మనం 54,000 ఫ్యామిలీ ఉన్నాము, అక్కడ వచ్చేసి జస్ట్ 1,000 కూడా లేము, బట్ రీచ్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే విషయం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ముందు నుంచినండి, అంటే 1K సబ్స్క్రైబర్స్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి మేబీ 1 or 2K సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఆ టైంలో ఏంటంటే నా ఎయిమ్ మీకు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనకి దగ్గరలో ఉన్న వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఓవరాల్గా చెప్పగలిగేదంతా నేను చెప్తున్నాను, కానీ ఈ ప్రాపర్టీస్ అనేవి కావాలి కదండి, కుండీలు కానీ, సీడ్స్ కానీ, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను లోకల్లో చాలా దగ్గర తిరిగానండి. తిరిగిన తర్వాత కొంతమంది రిజెక్ట్ చేసేవాళ్ళు కూడా నర్సరీస్లో వచ్చి మొక్కలు అవి చూపిస్తామండి, ఎవరైనా వచ్చి తీసుకుంటారు అంటే, లేదంటే బ్లూ డ్రమ్స్ అవి చూపిస్తామంటే, లేదు లేదు అలా తీయడానికి మేము ఒప్పుకోము, అంటే అందులో వాళ్ళకి ప్రాబ్లం ఏంటో కూడా నాకు తెలీదు. బట్ ఎనీవేస్ ప్రయత్నం చేశాను ఎక్కడెక్కడ ఈ బ్లాక్ టబ్స్ గురించి. సో మనకి ఎక్కడెక్కడ దొరుకుతాయో వాళ్ళకి హెల్ప్ అయిందండి, అండ్ మన సబ్స్క్రైబర్స్కి కూడా హెల్ప్ అయింది. సో ఒక ప్రాపర్ సోర్స్ చూపించగలిగితే మీకు, వాళ్ళకి, అందరికీ హెల్ప్ అవుతుంది కదా ఉద్దేశంతో డిఫరెంట్ సోర్సెస్ చూపిస్తూ ఉన్నాను. ఇవాటికి కూడా మేబీ సాయిలక్కి సీట్స్ కావచ్చు, అనిల్ గారు కావచ్చు, మనకి హైదరాబాద్ నుంచి ప్లాస్టిక్ సెంటర్ కావచ్చు, ఇలా డిఫరెంట్ సోర్సెస్ అన్నీ కూడాను ఏంటంటే దగ్గరలో ఉన్న నర్సరీస్ కావచ్చు, బ్లాక్ టబ్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అదొకటి కావచ్చు, ఇలా మల్టిపుల్ థింగ్స్ నేను మీకు చూపిస్తున్నది ఏంటంటే మీకు రిసోర్సెస్ ఏదో ఎక్కడో కమర్షియల్ దానిలోకి వెళ్ళి మీరు తెప్పించుకునే కంటే ఇలా
ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మనకి ఒక రూపాయి ఎంతో కొంత లాభం ఉంటుంది, తగ్గించి మనకి ఇవ్వగలుగుతారు మనం తీసుకునేటప్పుడు. అండ్ అలాగే కమర్షియల్ సైట్స్లో కంటే వీళ్ళతో మనం డైరెక్ట్గా మాట్లాడి తెప్పించుకోవచ్చు ప్రోడక్ట్స్. అండ్ నేను రివ్యూ చేయకుండా, అంటే నేను చూసి వాడకుండా మీకు ఎప్పుడు ఏది చెప్పలేదు. ఐ థింక్ యు నో గైస్, మీకు తెలుసు ఆ విషయం. సో ఈ విధంగా జర్నీ అంతా వెళ్తూ ఉంటుందండి. సో ఈ మెసేజెస్, కమెంట్స్ కొంతమంది అండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని రోజులు వీడియోస్ పెట్టకుండా మనం కమ్యూనిటీలో మెసేజెస్ పెడితే, కృతి కామాక్షి అంటే లలిత శర్మ గారు, ఉమాదేవి, డాక్టర్ ఉమాదేవి గారు, మల్లికా సంగీతం, తర్వాత విజయలక్ష్మి నాయుడు, వీళ్ళు రెగ్యులర్గా చూస్తారండి వీడియోస్ ఎప్పుడు వస్తాయని. నేను రిక్వెస్ట్ చేసేది కూడా మీకు అదేనండి, ఏంటంటే ఏదో స్క్రోల్ అవుతున్నప్పుడు మన వీడియోస్ చూసేదానికంటే రెగ్యులర్గా మన కమ్యూనికేషన్ బిల్డప్ అయ్యి ఉంటేనే మంచిది అనే ఉద్దేశం. కొంతమంది వాట్సాప్ నెంబర్స్ అవి అడుగుతున్నారు, కానీ ఒక్కటే పర్సనల్ నెంబర్ ఉంది, ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకొని గ్రూప్స్ కానీ టెలిగ్రామ్ కానీ, టెలిగ్రామ్ అయితే ఎక్కువ మంది ఉంటారు కదండి, అలాగే ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే ఫేస్బుక్ గ్రూప్స్ లాగా అలా ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందంటే. నాకు తెలిసి మీరు రెగ్యులర్గా ఇలా వీడియోస్ కామెంట్స్ రూపంలో మనం కమ్యూనికేషన్ ఉంటే నిజానికి ఎవరికి ఇబ్బంది ఉండదండి. మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. 100 కామెంట్స్ స్క్రోల్ అవుట్ అయిపోతున్నాయి, బట్ పాతవి కూడా తీసి నేను కమెంట్స్ ఎప్పుడు ఖాళీ ఉన్నా ఇస్తున్నానండి, మేనేజ్ చేసుకుంటూ ఆఫీస్ వర్క్ ఇది అన్నీ కూడా. సో కమింగ్ టు టుడేస్ టాపిక్, చాలా వరకు ఇదే మాట్లాడేశాను, కొంచెం ఈ వీడియో లెంగ్తీ ఉన్నందుకు ఐఎమ్ సారీ ఫర్ దట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బరువు ఎక్కువ అయిపోతుందేమో స్లాబ్కి అని అడిగారు కదా. సో మనం జనరల్గా వాటర్ హెడ్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టుకుంటాం కదండి, అవి 1,000-2,000 లీటర్లు ఇట్లా ఉంటాయి. సో వాటికంటే మన కుండీలు బరువు కాదు, సో అది ఇబ్బంది కాదు అన్న ఉద్దేశం అండి. ఇంకొకటి ఏంటంటే మనం జనరల్గా వాస్తు కూడా ప్లాన్ చేసుకుంటాం, అండ్ అంటే ఈ నైరుతి మూల వైపు బరువు ఉండేలాగా, ఈశాన్య మూల వైపు కొంచెం ఖాళీ స్పేస్ ఉంచుకునేలాగా అటువైపు బరువు పెట్టకుండా, అండ్ తూర్పు ఉత్తరం వైపు ఎక్కువగా బరువు పెట్టం, ఈ నార్త్ ఈస్ట్ సైడ్ నుంచి అలా కిందకి, అంటే వెస్ట్ సైడ్ అండ్ అలాగే సౌత్ సైడ్, ఈ వెనక పెట్టించాను చూసారు కదా, ఇది సౌత్ అండి. సౌత్లో మనకి ట్యాంక్ ఈ మడి కట్టించుకున్నాం, అలాగే వెస్ట్ సైడ్ మనకి ఈ బరువుగా ఉండే కుండీలన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి, దానికి ఏం ప్రాబ్లం కాదు. ఇంకొకటి ఏంటంటే మీరు బ్లూ డ్రమ్స్ లాంటివి, ఫ్రూట్ కోసం అలాంటివి వాడేటప్పుడు ఏంటంటే పిల్లర్స్ ఉండే ప్లేసెస్లో పెట్టుకున్నట్లయితే కొంచెం గట్టిగా కాస్తాయి, అంటే వాటి వల్ల ఏమో అవుతుందని ఏం లేదండి, వాటి వల్ల ఏమైపోదు. అండ్ మీకు ఇంకా అనుమానం ఉంటే కోకోపిట్ శాతం లాంటిది ఎక్కువగా పెంచుకోండి, అంటే మీరు చూస్ చేసుకునేటప్పుడు సిమెంట్ కుండీలు కాకుండా, మామూలుగా మట్టి కుండీలు కాకుండా గ్రో బ్యాగ్స్కి వెళ్ళడం, ప్లాస్టిక్ కంటైనర్స్కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అండ్ కరెక్ట్గా మనకి ఈ గ్రో బ్యాగ్స్ అనేది ఏంటంటే బరువు బాగా తగ్గి ఉంటుంది, అండ్ మట్టిలో సాయిల్ మిక్స్లో కూడా కోకోపిట్ ఎక్కువగా కలుపుకోవడం వల్ల కూడా మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట, బరువు తగ్గుతుంది, మనం మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. మొన్న శారద గారు అని ఒక ఆవిడ ఫోన్ చేశారు. సో ఆవిడ ఏంటంటే 62 ఇయర్స్ ఓల్డ్ లేడీ. సో ఆమె కూడా చాలా ఎంతూజియాస్టిక్గా చాలా క్వశ్చన్స్ అడిగారు, చాలా బాగున్నాయి వీడియోస్ అని చెప్పారు. ఆవిడకి ఫోన్ నెంబర్ ఎలా దొరికిందో కూడా నాకు తెలియదు అసలు నిజానికి. ట్రైకోడర్మా వీడియో చూసారంట, ఇవి హెల్ప్ అవుతున్నాయని చెప్పారు, గ్రో బ్యాగ్స్ అవి తెప్పించుకున్నారంట అనిల్ గారి దగ్గర నుంచి, సో చెప్తున్నారన్నమాట. సో దిస్ ఇస్ చాలా గాలేస్తుంది. ఓకే ఫైన్, సో ఇదొకటండి. సో బరువు పెట్టచ్చా పెట్టకూడదా అని అడిగితే నా ఆన్సర్ ఇది, ట్యాంకులే పెడుతున్నప్పుడు మనం మట్టి కుండీలు పెట్టుకుంటే ఏమంత బరువు అయిపోదు అని ఉద్దేశం. సో కుండీలు మీరు చూస్ చేసుకునేటప్పుడు సిమెంట్ వాటి కంటే ప్లాస్టిక్ కానీ గ్రో బ్యాగ్స్ కానీ చూస్ చేసుకోండి. రెండోది వచ్చేసి మట్టి కుండీలు పెట్టడం, అదే ఏదో కుండీలు పెట్టడం వల్ల స్లాబ్కి బాగా డిస్టర్బెన్స్ ఉంటుందేమో అని అడిగారు. నా ఉద్దేశం ప్రకారం నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏంటంటే ఏ ఒక్క కుండీ కూడా నేల మీద డైరెక్ట్గా పెట్టకండి, స్లాబ్ మీద డైరెక్ట్గా ఒక్క కుండీ కూడా పెట్టద్దండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఎప్పుడూ అలా పెట్టను, పెడితే మనకి నీళ్లు వేసేదంతా కూడా స్లాబ్లోకి దిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రియారిటీ ఏంటంటేనండి ఇలా ఇటుకలు పెట్టుకోవడం, ఇటుకల వల్ల కూడా కొంతవరకు చెమ్మ చేరుతుంది, కానీ డైరెక్ట్గా ఈ బరువు తర్వాత ఈ చెమ్మ డైరెక్ట్గా దిక్కకుండా కొంతవరకు నయం అన్నట్టు. డ్రెయిన్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఇవి నేను సజెస్ట్ చేయనండి, చూసారా ఏమవుతుందో. సో ఇందులోని ఈ వానపాములు ఇందులోకి వచ్చేయడం, లేదంటే ఈ దోమలు అవి గుడ్లు పెట్టేయడం, మనం వేసిన నీళ్ళు ఇందులో నిల్వ ఉండిపోవడం, స్లాబ్ మీదకైతే రావట్లేదు కానీ ఇందులో ఉండిపోవడం జరుగుతుంది. సో పక్షులు అవి వచ్చి ఇక్కడ నుంచో అని ఇందులో నీళ్లు పురుగులు తింటూ ఉంటాయండి,
కానీ వర్షాకాలం వస్తే ఇంకా ఇబ్బంది అన్నమాట. ఇంకొక రెండు మూడు ప్లేయర్స్ ఉన్నాయి, మిగతా అన్నీ తీస్తాను నేను. కొండం ఒక 20-30 కొనేసాను, కానీ ఇది ఇలా ప్రాబ్లం అవుతుందని చెప్పి మొత్తం డ్రెయిన్ ప్లేట్స్ అన్నీ తీస్తానండి. సో ఒక్కటి రెండు దగ్గరలు ఇంకా ఉన్నాయి, అవి కూడా ఇంకా తీసేస్తాను అన్నమాట. సో మీకు చూపిస్తున్నాను ఇలా అవుతుంది కాబట్టి డ్రెయిన్ ప్లేట్స్ అయితే నేను సజెస్ట్ చేయను. ఆప్షన్ నెంబర్ 3 వచ్చేసి ఈ డ్రెయిన్ మ్యాట్లు అండి. ఈ డ్రెయిన్ మ్యాట్లు వచ్చేసి మనకి 50-60 రూపాయలు అలా పడతాయండి. ఫస్ట్ నేను బజోడో ఎంటర్ప్రైజెస్ నుంచి తెప్పించుకున్నాను, తర్వాత ఎక్కడో లోకల్ నర్సరీలో కొన్నాను అనమాట. సో ఇవి కూడా మనకి హెల్ప్ అవుతాయి, నీళ్లు వేసినవి కిందకి వెళ్తాయి, కిందకి వెళ్ళినవి ఒక 2-3 గంటల్లో ఆరిపోతాయి. స్లాబ్ మీద మనకి నీళ్లు నిల్వ ఉండకపోతే స్లాబ్కి ఇలాంటి ఇబ్బంది ఉండదండి. ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసి ఈ స్టాండ్లు అండి. స్టాండ్లు మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్న టైంలో అయితే మీరు డైరెక్ట్గా చేయించుకుంటే మంచిది, అంటే కొనుక్కుంటే కంటే. సో కొనుక్కోవాలనుకున్నప్పుడు కొంచెం క్వాలిటీ చూసి మీరు చూస్ చేసుకొని కొనుక్కోండి, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ మెటీరియల్తో ఇప్పుడు చేస్తున్నారనమాట. సో మీకు ఎన్ని కుండీలు ఉన్నాయి, ఇప్పుడు నా దగ్గర ఉన్న కుండీలు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ అండి, అందుకే నేను ఎక్కువ స్టాండ్లోకి వెళ్ళలేదు. ఒక 3-4 తీసుకున్నాను, ఇక్కడ ఒకటి వాడుతున్నాను, ఆ చివరిన కంపోస్ట్ కింద ఒకటి పెట్టాను, అలా అక్కడక్కడ పెట్టాను నేను. సో ఇవి ఎక్కువగా చూస్ చేసుకోలేదండి. గ్రో బ్యాగ్స్ కిందకైతే స్టాండ్లు వేరే రకం ఉంటాయండి. నేను కొంచెం చూసుకొని ఈ స్టాండ్ల గురించి ఒక వీడియో వేరేగా చేస్తాను కొంచెం ఈ లాక్డౌన్ అది అయిపోయాక. సో ఈ వాటర్ ప్లేట్స్ డ్రెయిన్ ప్లేట్స్ ఇలా వాడుతున్నాను, కానీ చూడండి ఎలా పాడు చేస్తున్నాయో. పిచ్చుకలు తింటే చాలా నీట్గా తాగుతాయి, నీట్గా తింటాయండి అందులో. కానీ ఈ పక్షులు కాకులు ఉంటాయే, కాకులు ఏవో ఒక ఫుడ్ ఐటెం తీసుకొచ్చి ఇందులో ఇలా వేస్తాయి, పాడు చేస్తాయి అన్నము ఏదో ఒక్కటి. నేను ఇంకా అవి రోజు క్లీన్ చేసుకోవడం అన్నమాట. సో మీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మడులు కట్టించుకుంటే మంచిదా లేకపోతే కుండీలు మంచిదా అని అడిగారు. నన్ను అడిగితే కుండీలే బెటర్ అండి, ఎందుకంటే మడి అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్. ఇందులో మట్టి తీయాలన్నా తవ్వాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బంది. ఇక్కడ నేను కట్టించుకున్నది కూడా చూడండి, కింద నుంచి ఒక 3 ఇటుకలో 4 ఇటుకలో ఎత్తు పెట్టించి అక్కడ స్లాబ్ పోయించాం, డైరెక్ట్గా స్లాబ్ పోయించేసి దాని మీద మళ్ళీ ఇటుకలు 4 ఇటుకలు ఎత్తు పెట్టించుకున్నాం. నిజానికి ఇంత అక్కర్లేదండి, మీరు ఒకవేళ చేయించుకోవాలనుకుంటే ఇలాగే ఎత్తులో పెట్టించుకోండి, 4 ఇటుకలు ఎత్తు పెట్టించుకొని స్లాబ్లు పోయించుకొని దాని మీద 2 కానీ 3 కానీ ఇటుకలు సరిపోతాయండి ఎత్తు. సో అంతకంటే మనం నింపలేం. ఇది ఆల్మోస్ట్ ఒక రెండు ఆటోలు మట్టి ఇందులో నిండిందండి. అప్పటికీ కూడా 3/35 వంతుకే వచ్చింది మట్టి, చూడండి ఇదిగో ఇలా కిందకి దిగిపోతూ ఉంటుందన్నమాట. హెల్ప్ఫుల్గానే ఉంటుంది కాదని లేదు, కానీ పర్మనెంట్ అన్నమాట. ఇందులో మనం మట్టి తీయాలన్నా మళ్ళీ తవ్వాలన్నా చాలా ఇబ్బంది. సో మడుల కంటే పర్మనెంట్ సొల్యూషన్స్కి ఎప్పుడు వెళ్ళకండి, అంటే ఇంకెక్కడ సిమెంట్ వేసి చేసేద్దామనే టైప్లో కాకుండా గ్రో బ్యాగ్లు అనుకోండి. ఒకవేళ మీకు ఒక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఒకవేళ నచ్చలేదు అనుకోండి, ఇంకా తీయచ్చు, కొన్ని తీసేసి కొన్ని మాత్రమే ఉంచుకోవచ్చు, మట్టి ఈజీగా ఒంపుకోవచ్చు. సో ఇవాళ వీడియోలోని లాస్ట్ క్వశ్చన్ ఏంటంటేనండి, ఎర్రమట్టి మంచిదా నల్లమట్టి మంచిదా అని అడిగారు. నన్ను అడిగితే మీ ఏరియాలో ఏ మట్టి దొరుకుతుందో అదే మంచిది, అంటే నల్లమట్టి ఈ పత్తి తర్వాత బెండకి బాగుంటుందని, కొన్ని కొన్ని కూరగాయలకి అది బాగుంటుంది, కొన్ని కొన్ని కూరగాయలకి ఎర్రమట్టి బాగుంటుందని అంటూ ఉంటారు. బట్ మన ఏరియాలో దొరికే మట్టి మనకి బెస్ట్ అన్నమాట. సీడ్స్ ఎలా అయితే చెప్తున్నానో దీనికి కూడా అదే. ఎందుకంటే ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఒక ఆంటీ వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి ఒక గులాబీ తోటలాగా చూసాం, బగీచాలాగా అనుకోండి. సో చాలా మొక్కలు ఉండి అన్నీ ప్రతి ఒక్క కొమ్మకి పువ్వులు అన్నమాట, చక్కటి వాసన దగ్గరికి వెళ్తేనే. సో వాళ్ళు ఎంత ఎత్తు ఉందో అంతవరకు వాళ్ళు పాకించారు, అదేదో తీగ గులాబీ లాంటిదట, సో పందిరి గులాబీ అట. సో మొత్తం అంతా పాకి ఉంది, చాలా బాగుంది. నేను చాలా రిక్వెస్ట్ చేసి ఒక కుండీ తెచ్చుకున్నానండి, ఒక 4 అడుగుల కుండీలో మొక్క దగ్గరికి ప్రూన్ చేసుకొని తెచ్చుకున్నాను ట్రైన్లో. అది కూడా తెచ్చుకొని దాన్నేమో జాగ్రత్తగా పెంచాను. తర్వాత ఒక 3-4 సార్లు అది పువ్వులు ఫుల్గా బాగానే వచ్చింది. ఆ తర్వాత ఇంకా మట్టి మార్చాలని చెప్పి మట్టి వేయడం, ఆ మట్టి వేసిన తర్వాత ఇంక మరి అస్సలు పువ్వులు కూడా రాలేదండి. సో అంటే మట్టి వాతావరణం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది, చేంజ్ అయిపోగానే ఇంకా అవి ఆ పువ్వులు రావడం కూడా మానేసాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మీ ఏరియాలో ఏ మట్టి అయితే ఉంటుందో ఆ మట్టినే చూస్ చేసుకోండి, అదే మీకు బెస్ట్ అన్నమాట. లేదు మీరు నర్సరీస్లోకి వెళ్ళినా కూడా అక్కడ దగ్గరలో లోకల్ ఏరియాస్ నుంచి వాళ్ళు మీకు మట్టి తెచ్చి ఇస్తారు, కాబట్టి ఆ మట్టి మంచిది. మీరు ఆన్లైన్లో తెప్పించుకున్నారనుకోండి, అందులో ఇంకా పలానా దగ్గర నుంచి వచ్చింది అని ట్రాక్ చేయలేం. సో ఎక్కడెక్కడదో మట్టి వస్తుంది అండ్ వాళ్ళు అన్నీ కలిపేసిస్తారు, వారి మీకు లైట్ని కూడా కలిపేసి అందులో ఉంటుంది కాబట్టి అది ఇంకా డిఫరెంట్ అన్నమాట.
సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు అన్నమాట మట్టిని. సో ఇదండి ఇవాళ వీడియో, వర్షం పడేలాగా ఉంది. సో మళ్ళీ రేపటి వీడియోలో కలుగుతాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో అడగండి. వర్షాలే కదా కావాలి, వర్షాలు పడడం కోసం మనం వెయిట్ చేస్తున్నాం. సో వర్షాలు పడుతున్నాయి, లెట్స్ బీ హ్యాపీ. క్లైమేట్ సూపర్ ఉందండి, వర్షం పడుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వెయిట్ చేస్తున్నాం వర్షాల కోసం. సో వర్షాలు స్టార్ట్ అయ్యాయి అనే అనుకుందాం. సూన్ మరొక 2-3 వర్షాలు ఇలాగే పడితే మనకి హ్యాపీ అన్నమాట. సో క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. సో ఈ నీళ్ళు అక్కడ కలెక్ట్ చేసుకోవాలి నేను. సో టబ్స్ పెడతాను వెళ్ళి, వర్షం నీరుని అస్సలు మిస్ అవ్వకూడదు మనం. సో వెళ్దాం. ఆహా,